ప్రియులు సప్తక్క గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. గౌరవనీయులు హరీష్ రావు గారు, వేదిక మీద ఉన్న సోదరులకు అందరికీ, ఉదయం 7 గంటలకే మీరు ఇక్కడికి వచ్చున్నారని తెలిసినప్పుడు, సరే కొంత లేడీస్తో సహా పిల్లలతో సహా వచ్చినప్పుడు బాధ అనిపించింది. ఎందుకంటే ఒక సైడ్ ఇల్లు పోతుందనే టెన్షన్ ఒక సైడు, ఎవరికి చెప్పాలని ఒక సైడు, ఖచ్చితంగా భవన్కి వెళ్తే ఇక్కడ మాకు భరోసా దక్కుతుందని ఇంత దూరం వచ్చిన మీకు అందరికీ ఆ భరోసా ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మీకు ఇవ్వడం జరుగుతుందని మీకు అందరికీ మనవి చేస్తాను. నిన్న సాయంత్రం నేను మాట్లాడుతున్నా మా బాబు నేను మీ వాళ్ళతో కొంతమందితో మాట్లాడాను, నేను ఒక ఇద్దరు ముగ్గురితో. నేను చెప్పాను కూడా, టెన్షన్ పడకండి, మిమ్మల్ని అట్లంత ఈజీగా మీ దగ్గరికి వస్తే మేము చూస్తూ ఊరుకోము. కేసీఆర్ గారు ఖచ్చితంగా మాకు ఒక డైరెక్షన్ ఇచ్చారు. అన్ని పద్ధతిగా ఉన్నప్పుడు వాళ్ళ మీద దౌర్జన్యం, ప్రభుత్వమే దౌర్జన్యం చేస్తుంటే మనం చూస్తే ఎట్లా ఊరుకుంటాము. ఖచ్చితంగా వాళ్ళకి భరోసా ఇవ్వాలి. అది లీగల్గా పోతామా లేకపోతే ఫిజికల్గా అక్కడ పోయి నిల్చుంటామా, వాళ్ళకి మాత్రం భరోసా ఇవ్వాల్సిందే మనం అని చెప్పిన్నారని నిన్న కూడా మాట్లాడాను. మీరు ఇక్కడికి వచ్చారు, హరీష్ రావు గారు చెప్పినట్టు మేమందరం కూడా ఒకసారి అక్కడికి వస్తాం. ఖచ్చితంగా నాకు ఆ ప్రాంతం అంతా తెలుసు, ఆ గల్లీ గల్లీ తెలుసు నాకు, ఆ ఏరియా అంతా. సో గల్లీ గల్లీ తెలుసు మనకు ఆ ఏరియా అంతా. కాబట్టి మీకు ఇబ్బంది రాకుండా చూసుకోవడానికి ఉంటామనేది ఒకసారి మీకు అందరికీ మనవి చేస్తున్నాం. మీరు చెప్పింది మళ్ళీ నేను రిపీట్ చేయను, హరీష్ రావు గారు చెప్పింది కూడా రిపీట్ చేయను. కానీ మీరు ఏ టైంలో అక్కడికి వచ్చినారు, ఎంత ఇబ్బంది పడితే అక్కడ మీరు వచ్చినప్పుడైతే అక్కడ మెయిన్ రోడ్ కూడా చిన్నగా ఉండింది, అసలు చెట్లన్నీ దగ్గరకుండి యాక్సిడెంట్స్ అవుతూ ఒక వెహికల్ వస్తే